పరిపాలన చేస్తాడు. ఇవాళ నేను చెప్తా ఉన్నా 98% హామీల్ని ఇచ్చిన మానిఫెస్టోని పవిత్ర గ్రంథంగా చూసి అమలు చేసిన నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉంటే మొదటి వరుసలో మొదటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అన్నో నిర్వివాదాంశం. ఇందులో ఏమీ తిరుగులేదు. 98% హామీలు గెలిచిన వెంటనే మా ఎమ్మెల్యేల్ని మంత్రుల్ని పిలిచి నా ఆఫీసులో మేనిఫెస్టోని పెట్టుకున్నాను, మీ ఆఫీసులో కూడా పెట్టుకోండి అని చెప్పాడు మా ముఖ్యమంత్రి గారు. పెట్టుకోండి, దీన్ని పవిత్ర గ్రంథంగా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్లా ఒక బైబుల్లాగా ఆదరించండి, దీన్ని దాన్ని పవిత్రంగా చూడండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే మన నాయకత్వం వృధా అని చెప్పాడు. ఆయన ఇచ్చిన ప్రతి మాటను ఇచ్చిన దానికన్నా చెప్పిన దానికన్నా గొప్పగా చేశాడు. ఆయన తండ్రి ఒక్కడుగు ముందుకేస్తే కొడుగ్గా 4 అడుగులు ముందుకేస్తానని చెప్పిన వ్యక్తి, తండ్రి ఒక్క అడుగు ముందుకేస్తే కొడుగ్గా 100 అడుగులు ముందుకేసిన జగన్మోహన్ రెడ్డి గారు కనబడతారు. 151 సీట్లు బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి నామినేటెడ్ పోస్టుల్లోంచి ప్రతి దాంట్లోని 50%. ఎప్పుడు నా చరిత్ర విందా, ఈ చరిత్ర చూసిందా ఇలాంటి నిర్ణయాలు? బీసీ డిక్లరేషన్ అంటాడు చంద్రబాబు కొత్తగా. మరి మీరు గతంలో ఎన్నికల ముందు 2014 ముందు బీసీలకి 100 సీట్లు ఇస్తాం ఈ రాష్ట్రంలో అని చెప్పారు, ఇచ్చారా? ఎక్కడన్నా అలా చెప్పిన మాట చెప్పకుండా, ఆడిన అబద్ధం ఆడకుండా చెప్పగలిగిన నేర్పరు ఎవరన్నా ఉంటే రాజకీయాల్లో అది చంద్రబాబు నాయుడే. మన ఎక్కడో చూసా ఏదో ఇంటర్వ్యూలో కేఏ పాల్ గారిని ఎవరో అడిగారు, ఈ రాష్ట్రంలో మీకు నచ్చిన ఉత్తమ నాయకుడు ఎవరు? ఉత్తమ నాయకుడు ఎవరు నాకు తెలియదు, వరస్ట్ నాయకుడు మాత్రం ఈయన అని ఈయన పేరు చెప్పాడు. ఆయన కేఏపాల్ తీ ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారిని పరిశీలించే ఎవరికైనా సరే మనకి ఈజీగా అర్థమైపోద్ది చంద్రబాబు నాయుడు గారి పద్ధతి ఏంటి, ఆయన ప్రజల్ని వంచడానికి ఎన్ని మార్గాలు ఎత్తుక్కుంటాడు, ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తాడు ఓట్ల కోసం అధికారం కోసం, ఆయన మొయ్యడానికి రాష్ట్రంలో ఎవరెవరు పనిచేస్తూ ఉన్నారు, ఆయన మొయ్యడానికి రాష్ట్రంలో ఏ మీడియా ఏ పార్టీలు ఏ నాయకులు ఏ విధంగా అహర్నిశలు పనిచేస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు. గతం కాదు ఇది, ఇది మీడియా సోషల్ మీడియా రోజులు, ఇవి మీరు తిమ్మిని బమ్మిని చేసే రోజులు కాదు, మీరు ఒక అబద్ధం ఆడి అది నిజమైపోయిందని చెబితే నమ్మేసే రోజులు కాదు ఇవి. మీరు ఇచ్చిన ప్రతి హామీని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, ప్రతి హామీని అమలు చేశారో లేదో అక్కడ టెస్ట్ చేస్తూనే ఉన్నారు. అసలు ఎంత దుర్మార్గం అంటే ఈయనకి ఎప్పుడు పేద ప్రజల పక్షాన లేనే లేడు. ఎప్పుడు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే ఏడుపు, ఒక పెన్షన్ ఇవ్వాలంటే ఏడుపు,